భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్లో దాదాపు 30% ఓటు సాధించడం ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా గర్వకారణం. కార్యకర్తలందరికీ కష్టపడి పనిచేసిన బోధన నుంచి జగిత్యాల దాకా అందరికీ కష్టపడి పనిచేసి పెద్ద ఎత్తున ఓటు శాతం పెంచడానికి కారణమైన ప్రతి కార్యకర్తకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఒక ఎంపీ ఉండే ఇప్పుడు ఒక ఎంపీకి 2 ఎమ్మెల్యేలు తోడైనరు. ఎక్కడైతే గెలవని ప్రాంతంలో కూడా అన్ని నియోజకవర్గాలలో ఎక్కడ కూడా డిపాజిట్ పోలేదు. దాదాపు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ధీటుగా సమానంగా ఓటు శాతం ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది బీజేపీ. దానికోసం ఈ పర్ఫార్మెన్స్ కోసము మా కేంద్ర నాయకత్వం కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పర్ఫార్మెన్స్కి వాళ్ళు సంతోషం తెలియజేశారు. 2 మన రాకేష్ రెడ్డి గారికి మరియు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా కొందరు నా శ్రేయోభిలాషులు, నాతో రెగ్యులర్గా మాట్లాడేటోళ్ళు, పాలిటిక్స్లో లేనోళ్ళు ఏమారింది పక్క జిల్లాకు పోయినావు అన్నారు. నేను ఎక్కడ ఏ జిల్లాకి నిజామాబాద్ జిల్లాని ఇచ్చిపెట్టేం పోలేదు. నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టు నాకు ఎక్కడ పార్టీ క్యాండిడేట్లు బలంగా లేరో నేను అక్కడ పోయి నిలబడతాను. నాకు పార్టీ పార్లమెంట్ స్థాయిలో పార్టీని పెంచడం నా ప్రథమ కర్తవ్యం. కాబట్టి నేను కొరుట్ల నియోజకవర్గానికి పోయి నిలబడడం జరిగింది. మై ప్రయారిటీ ఇస్ పార్టీ ఫస్ట్. కొరుట్ల నియోజకవర్గంలో ప్రజలు కూడా ఒక నూతన ఎలక్షన్ ట్రెడిషన్కి నాంది పలికిండ్రు. అక్కడ కూడా కొంచెం ఓట్ల మార్జిన్ తోటి 3-4% ఓట్ మార్జిన్ తోటి అక్కడ ఎలక్షన్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ 0 బడ్జెట్ పాలిటిక్స్కి నాంది పలికింది తెలంగాణ రాష్ట్రంలో కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ ప్రజలకు కూడా ఎవరైతే దాదాపు 61-62 వేల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం ఇచ్చినరో ఓటేసి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారి ఆశయాల్ని పెంచాలి, భారతీయ జనతా పార్టీని పెంచాలంటే మన సిద్ధాంతాలను కూడా పెంచాలి. దానికి నాకు చాలామంది చెప్పినారు డబ్బు పంచాలని. సో మొండిగా డబ్బు పంచకుండానే ఎలక్షన్లు గెలవచ్చు అన్న ఒక మెసేజ్ని పార్టీ క్యాడర్కి పంపడంలో సఫలీకృతం అయినాం. ఎలక్షన్ ఓడిపోయిండొచ్చు తక్కువ మార్జిన్ తోటి, కానీ 62 వేల ఓట్లు కొరుట్ల నియోజకవర్గంలో మొదటిసారి రావడం జరిగింది. కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించి చెప్పేది ఇంకొకటి, నేను ఎందుకు అక్కడ పోయినా అంటే ఒకటేమో నిజామాబాద్ జిల్లాలో అన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్నారు, కొరుట్ల నియోజకవర్గంలో ఇంత బలమైన అభ్యర్థులు లేరు. రెండోది, కొరుట్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కొంత కాంప్లికేటెడ్, అక్కడ గ్రూపులు ఎక్కువ, కొంతమంది నాయకులు అక్కడ 20 సంవత్సరాలు దాదాపు 3.5 టర్ముల నుంచి ఉన్నట్టున్నాడు ఆయన విద్యాసాగర్ రావు గారు, ఆడ ఎమ్మెల్యే, ఆయనతోటి సంబంధాలు కూడా ఎక్కువ. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, ఆయనతోటి సంబంధాలు కూడా ఎక్కువ. అక్కడ పోయి నేను నిలబడకపోతే డిపాజిట్కి కొద్దిగా అటో ఇటో ఉండే అవకాశం ఉండే.
సో ఫర్ మై పార్టీ సేక్ నేను ఎక్కువ పుట్టి పెరిగింది, మా నాన్నగారు ఎక్కువ రాజకీయం చేసి నిజామాబాద్ జిల్లా వదిలి అక్కడ పోవాల్సి వచ్చింది. సరే, అక్కడ నేను పుట్టింది ఆడనే అనుకోండి, కానీ ఇక్కడ సంబంధాలు ఇక్కడ ఎక్కువ. ఇవాళ ఐఆమ్ వెరీ హ్యాపీ సాటిస్ఫైడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. 2018కి పోలిస్తే 94,000 ఓట్ల నుంచి 370,000 ఓట్ల వరకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ స్థాయిలో, అది వ్యతిరేక పవనాలు. 2018లో ప్రో టీఆర్ఎస్ వేవు, ఇప్పుడు యాంటీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్న ఒక వాతావరణంలో భారతీయ జనతా పార్టీ సమానంగా రెండు పార్టీలకి ఓట్లు సంపాదించిందంటే దీనికి నేను దీనికోసం మరోసారి నేను పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్న నా మీద నయా పైసా అవినీతి ఆరోపణ లేదు, అసాధ్యం అనుకున్న సమస్యల్ని సాధ్యం చేసుకున్నాము, పార్టీని పెంచుకున్నాము, 2 ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాము, క్యాడర్లో నా మీద 1-2 కంప్లైంట్లు ఉంటే ఎప్పుడు నేను సర్వేలు చేపించుకున్నా? నేను 7 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఉంటి ఇంతకుముందు. ఇప్పుడు నా బర్డెన్ తగ్గింది, మా రాకేష్ భాయ్ ధనపాల్ భాయ్ ఇద్దరు కలిసి 30% బర్డెన్ అయితే తగ్గించారు. సో నా క్యాడర్ కూడా చెప్తా ఉన్నా, 7 నియోజకవర్గాలు చూసేటప్పుడు కొంచెం గ్యాప్ రావడం సహజం, అది మీరు అందరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మా 2 ఎమ్మెల్యేలు చేయబట్టి ఆ ప్రెషర్ 30% తగ్గుతుంది, నా ఎంపీ ల్యాడ్స్ ప్రెషర్ కూడా 30% తగ్గుతుంది. ఇవాళకు అర్థమైపోయింది, ఆరుమూలు నిజామాబాద్ టౌన్లో మొత్తం మీరే ఇవ్వాలి పైసలు. సో నా క్యాడర్ కూడా నేను మనవి చేసుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ టోటల్ క్యాడర్కి 7 నియోజకవర్గాలకి ఎమ్మెల్యేలాగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఒకటే ఉండే ఎంపీ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ సాన్నిహిత్యం ఉండాలి. చేయాలంటే 7 నియోజకవర్గాలకి అంత సాన్నిహిత్యంగా ఉండడం అంత ఈజీ కాదు, వీలైనంత వరకు మనం ప్రయత్నం చేసినాం, కార్యకర్తల కోసం వీలైనంత వరకు కార్యక్రమాలు కూడా చేసినాం. వాళ్ళ కోసం ఫౌండేషన్ నుంచి మనకు దేశంలో ఎక్కడ లేదు, మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాళ్ళ కష్ట సుఖాల్లో మనం కూడా పాలు పంచుకోవాలని. సో ఇవన్నీ కూడా క్యాడర్కి కూడా మెసేజ్ చేయదలుచుకున్నాను నేను. మీ వల్లనే పార్టీ పెరిగింది, అప్పుడు ఎంపీ గెలిచినా, నిజామాబాద్ టౌన్లో 28 కార్పొరేటర్లు గెలిచినా, ఇవాళ 2 ఎమ్మెల్యేలు గెలిచినా, దాదాపు 370,000 ఓట్లు వచ్చినా దీనికి కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇక ఎన్నికలు చూసినాము, ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి 50 కోట్లు వచ్చి పెట్టినట్టరు, ఒక 70 కోట్లు పెట్టినట్టరు, ఒకటి 90 కోట్లు పెట్టినట్టరు. ఆ పెట్టిన వాళ్ళు కొందరు గెలిచిండ్రు, కొందరు ఓడిండ్రు. కానీ ఇది ఎప్పటికో ఒకప్పటికీ దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తూ ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ బలంగా పెరిగిపోయింది, టోటల్ భారతదేశము ఇవాళ ఒక స్వీప్ అయింది భారతీయ జనతా పార్టీ. మొన్న రాష్ట్రాల ఎన్నికలు చూస్తూ ఉంటే మధ్యప్రదేశ్ ల్యాండ్ స్లైడు, ఛత్తీస్గఢ్ ల్యాండ్ స్లైడు, రాజస్థాన్ ల్యాండ్ స్లైడు, ఒక కొన్ని సర్వేలు 350 అంటున్నారు బీజేపీకి, కొన్ని సర్వేలు 400 అంటున్నారు. ఈసారి 1984లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఏదైతే సింపతి వేవ్ తోటి 403-4 స్థానాలు వచ్చినాయి, ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా మోడీ గారు అన్న విశ్లేషణలు నేషనల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. మీడియా ద్వారా మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు 30-40 లక్షలు అయిపోతాయి. లిటరలీ 40 లక్షల రూపాయలతోటి ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతుంది. కాబట్టి అక్కడ
ఇసుక దందాలు, మొరం దందాలు, గుట్టలు అమ్ముకునోడు, దొంగ క్వారీలు నడుపుడు, బిల్డింగ్లు కట్టుకుంటే కమిషన్లు మింగుడు, రోడ్లు వేసుకుంటే డిస్కౌంట్లు, మన ఏమంటారు కమిషన్లు, కాళేశ్వరం మునిగిపోవుడు, వేల కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యేలను కొనుడు, కార్పొరేటర్లను కొనుడు, ఇటువంటి కల్చర్ అక్కడ ఉండదు. కాబట్టి మీడియా సమావేశం ద్వారా నేను చేసిన ప్రయత్నాన్ని ఇంటలెక్చువల్ సమాజం ముందుకు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. స్పెషలీ డాక్టర్సు, అడ్వకేట్సు, చార్టెడ్ అకౌంటెంట్సు, టీచర్సు, దయచేసి ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది ఏదైతే మనం కొరుట్లలో మొదలుపెట్టుకున్నామో అది ప్రజల మధ్యకి ఎక్కువ తీసుకెళ్లే అవకాశం వీళ్ళందరికీ ఉంటుంది. సో త్రూ దిస్ మీడియా కాన్ఫరెన్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎంటైర్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ అండ్ త్రూఅవుట్ తెలంగాణ ఆల్సో, మనం కూడా ఒక మోడీ రాజ్యం రావాలంటే ఒక క్లీన్ గవర్నెన్స్ అన్ని చోట్ల ఉండాలంటే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేయాలా, అది ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించాలని నేను కోరుతా ఉన్నాను.